హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి నెక్ మొత్తం కూడా రెడీ అయిన తర్వాతనే మన హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలన్నమాట. లేకపోతే ముందు హ్యాండ్స్ జాయిన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్ అనేది సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లోకి చిన్న టక్ ఇచ్చుకుని ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని మన వైపుకి ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఎక్కడా సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలండి. బాడీ పార్ట్, హ్యాండ్ రెండు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. కొంచెం తక్కువ వచ్చింది కదా అని చెప్పేసి సాగదీసి కుట్టేయకూడదు. అది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ముడతల కింద వస్తుందన్నమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా సాగదీయకండి. అది ఫస్ట్ ప్రయారిటీ. సాగదీస్తే మాత్రం ముడతలు వచ్చేస్తుంది. ఇలా అద్దినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలంతే. హ్యాండ్ క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు, కట్ చేసేసుకోవచ్చు. కానీ తక్కువ వస్తే మళ్ళీ సాగదీసి అడ్జస్ట్ చేయకూడదు అన్నమాట. మళ్ళీ జాయిన్ చేసుకోవాలి క్లాత్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి రెండో వైపు కూడా ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడు. ఓవర్లాక్ చేసుకొచ్చేస్తాను నేనైతేని. సో ఇలా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు, అదేవిధంగా ఆర్మ్ లూజు, నడుము లూజు, ఆ మూడు కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలండి. మనం కటింగ్లో మార్కింగ్ వేసాం కదా అని చెప్పేసి దాని ప్రకారం వెళ్తే మాత్రం చంక దగ్గరే పట్టేయటాలు లేదంటే లూజ్ రావడాలు వస్తుంది. ఎందుకు కరెక్ట్గానే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అయినా సరే ఎందుకు వస్తుంది అంటే మనం ఖర్చులు అనేవి ఒక్కొక్కసారి కుట్టేటప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు అనమాట. మనం కటింగ్లో ఎంత తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అంతే తీసుకుంటే కరెక్ట్గానే వస్తుంది. కానీ తీసుకోం కదా ఒక్కొక్కసారి, అలాగే ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి నీట్గా చూసేసుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చేసింది. ఒక్కొక్కసారి ఏంటంటే పక్కకు జరుగుతుంది, అందుకనే మనం కుట్టేటప్పుడు కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. ఇలా నీట్గా పెట్టేసుకుని ఇదండి మార్కింగ్. ఇవన్నీ కలిసిన చోట ఇలా పట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా తర్వాత వచ్చేసి ఎడ్జ్ దగ్గర ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారు ఎంత అందంగా వచ్చేసిందో, చాలా స్ట్రియేట్గా. చూడండి, అలా వచ్చిందంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. రెండోది చూపిస్తాను. దీన్ని ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు రెండు చూసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు మనం ఆల్రెడీ కుట్టిన సైడ్ ఉంటుంది కదా, అది పట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగ కరెక్ట్గా పట్టేసుకోండి. షోల్డర్ కుట్టు తిన్నగా ఉండాలి ఇలా కరెక్ట్గా. ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలా స్ట్రేట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకొక స్టిచ్. చూడండి, ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. తర్వాత ఇంకొకటి. చూడండి, మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి. మహా కస్టమర్లు రిక్వెస్ట్ చేస్తే ఇంకొక స్టిచ్ వేయాలండి, అంతే తప్ప ఇంకెక్కువ వేసుకోకూడదు అనమాట. ఎడ్జ్కి రెండు లేయర్స్ కలిసిన చోట ఇలా ఎడ్జ్కి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే ఇక కొంచెం ఫోల్డ్ చేసేసింది సరిపోతుంది.
ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలాగా మీరు కుట్టుకున్నారంటే ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఎక్కడా కూడా చంక కింద లూజ్ రావటాలు అలా ఉండవు అన్నమాట. కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది. చూడండి ఎంత బాగుందో, ప్లస్ గుర్తు కూడా బాగా వస్తుంది. చూసారా ఇలాగా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేస్తాను. ఇది జారిపోయే క్లాత్ అండి, అందుకని ఫినిషింగ్ ఈ మాత్రమైనా బాగుంది గమ్ముతో జాయిన్ చేయడం వల్ల.